Good morning, students. Today I am going to explain about pin diagram of 8237 direct memory access (DMA). It is also called as signal description of 8237. So this is the block diagram of pin description. This is the block diagram of pin description. So first pin వచ్చేసరికి దీంట్లో VCC అమ్మ అంటే 31st పిన్. దిస్ ఇస్ ద 31st పిన్ VCC. ఈ VCC అంటే ఏంటి అంటే పవర్ సప్లై పిన్ అని చెప్పేసి అంటాం. దిస్ ఇస్ ద పవర్ సప్లై పిన్. ఇది దేనికోసం యూస్ చేస్తాము అంటే మనకి ఈ టోటల్ DMA కంట్రోలర్ యొక్క ఆపరేషన్ అనేది ఈ 5 వోల్ట్స్ ని బేస్ చేసుకొనే ఉంటుంది. ఈ VCC గనక 5 వోల్ట్స్ అనేది జనరేట్ చేయకపోతే ఈ ఆపరేషన్ అనేది వర్క్ అవ్వదు. ఈ కంట్రోలర్ DMA అనేది వర్క్ అవ్వదు. సో దిస్ ఇస్ ఏ పవర్ సప్లై పిన్. ఇట్ జనరేట్స్ 5 వోల్ట్స్ ఫర్ దిస్ సర్క్యూట్. ఇట్ జనరేట్స్ 5 వోల్ట్స్ ఫర్ దిస్ సర్క్యూట్. నెక్స్ట్ వచ్చేసరికి 20th పిన్ గ్రౌండ్ పిన్. ఇది ఈ గ్రౌండ్ పిన్ లో ఏంటి అంటే మనకి సప్లై వోల్టేజ్ అనేది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రిటర్న్ లైన్ ఆఫ్ ద సప్లై అని చెప్పేసి కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రిటర్న్ లైన్ ఆఫ్ ద సప్లై అంటే సప్లై వోల్టేజ్ అనేది దాంట్లో ఏమీ ఉండదు అని చెప్పేసి దాని మీనింగ్. VCC అంటే ఏం చేస్తుంది, 5 వోల్ట్స్ ని మనకి సర్క్యూట్ కి జనరేట్ చేస్తుంది. అంటే మనకి ఈ సర్క్యూట్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన వోల్టేజ్ అనేది ఈ VCC జనరేట్ చేస్తుంది. ఈ సర్క్యూట్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన వోల్టేజ్ అనేది ఈ VCC జనరేట్ చేస్తుంది. గ్రౌండ్ అనేది ఏం చేస్తుంది, దాంట్లో సప్లై వోల్టేజ్ అనేది ఏమీ లేకుండా చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కనుక కనెక్ట్ చేసామంటే దాంట్లో సప్లై వోల్టేజ్ అనేది లేదు అని దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ పిన్ ఈ క్లాక్ పిన్ అమ్మ. సిఎల్కే అంటే నథింగ్ బట్ ఇది క్లాక్ పిన్. సిఎల్కే ఇస్ నథింగ్ బట్ క్లాక్ పిన్. ఈ క్లాక్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఈ సర్క్యూట్ పర్ఫామ్ అవ్వాలి అంటే కొన్ని ఇంటర్నల్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. సర్క్యూట్ పర్ఫామ్ అవ్వాలంటే కొన్ని ఇంటర్నల్ టైమింగ్స్ అనే ఉంటాయి. ఆ ఇంటర్నల్ టైమింగ్స్ ని ఈ క్లాక్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ క్లాక్ సిగ్నల్ అనేది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8086 మినిమం మోడ్, మాక్సిమం మోడ్ లో కొన్ని ఇంటర్నల్ టైమింగ్స్ ఉంటాయి. T1, T2, T3, TWT4 అని చెప్పేసి కొన్ని ఇంటర్నల్ టైమింగ్స్ ఉంటాయి. సేమ్ అలానే ఇంటర్నల్ టైమింగ్స్ ఉంటాయి అమ్మ దీంట్లో. ఆ ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం ఈ క్లాక్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిఎస్ బై పిన్. సిఎస్ బై పిన్, ఈ సిఎస్ బై పిన్ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ఏ చిప్ సెలెక్ట్ పిన్. ఈ సిఎస్ బై పిన్ ఈస్ నథింగ్ బట్ చిప్ సెలెక్ట్ పిన్. అయితే ఈ పిన్ ఏంటి అంటే యాక్టివ్ లో పిన్ అని చెప్పేసి అంటాం. దిస్ పిన్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లో పిన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీసెట్ పిన్ అమ్మ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీసెట్ పిన్. ఈ రీసెట్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే కమాండ్స్ ఫార్మాట్ లో ఇస్తామో లేదా ఏదైతే రిజిస్టర్ ఫార్మాట్ లో డేటాని ఇస్తామో ఆ డేటాని రీసెట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఈ రీసెట్ పిన్ అనేది ఏదైతే మనం డేటా ఇస్తామో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో లేదంటే ఏదైనా రిజిస్టర్ అంటే టెంపరీ రిజిస్టర్ కావచ్చు, మాస్క్ రిజిస్టర్ కావచ్చు, ఏదైనా ఒక రిజిస్టర్లో మనం డేటా అనేది అసైన్ చేస్తామో ఆ డేటాని మొత్తాన్ని ఇది క్లియర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే రీసెట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఈ రీసెట్ పిన్ అనేది ఏంటి అంటే యాక్టివ్ హై పిన్ అని చెప్పేసి అంటాం. రీసెట్ పిన్ ఈస్ యాక్టివ్ హై పిన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడీ పిన్. రెడీ పిన్, ఈ రెడీ పిన్ ఆల్సో యాక్టివ్ హై ఇన్పుట్ పిన్. ఈ రెడీ పిన్ కూడా యాక్టివ్ హై ఇన్పుట్ పిన్. ఇదేం చేస్తుంది అంటే మనకి ఈ 8237 DMA లో రీడ్ ఆపరేషన్స్ ని రైట్ ఆపరేషన్స్ ని మ్యాచ్ చేయడం కోసం యూజ్ చేస్తాము విత్ ద మెమోరీస్. ఈ రెడీ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఎన్ యాక్టివ్ హై ఇన్పుట్ పిన్. ఇదేం చేస్తుంది అంటే 8237 DMA లో రీడ్ ఆపరేషన్స్ రైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాచ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అంటే దేంట్లో మ్యాచ్ చేస్తాం, వాటిని మెమోరీస్ లో కానీ IO డివైజెస్ లో కానీ మ్యాచ్ చేస్తాం. అంటే పే ఫైల్స్ లో కానీ మెమోరీస్ లో కానీ మ్యాచ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి HLDA పిన్. HLDA పిన్, ఈ HLDA పిన్ అంటే ఏంటి అంటే హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ పిన్. హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ పిన్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్. ఇది కూడా యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్. ఇదేంటి అంటే మనకి ఒకవేళ మనం మెమోరీస్ IO డివైజెస్ లోనే డేటా చేంజ్ చేసుకోకుండా ప్రాసెసర్ కూడా యూజ్ చేస్తే, అంటే మనకి అసలు DMA అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాము, మెమోరీ నుంచి ఇన్ఫర్మేషన్ ని IO డివైజెస్ కి లేదా IO డివైజెస్ నుంచి మెమోరీకి ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేయడం కోసం యూజ్ చేస్తాము ఈ DMA అనేది.
ఒకవేళ దీంట్లో ప్రాసెసర్ గనక తీసుకున్నాము అంటే ఈ యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్ అనేది హెచ్ఎల్డిఏని బేస్ చేసుకుని, అంటే ఈ హెచ్ఎల్డిఏని బేస్ చేసుకుని సిపియూ కని కనెక్ట్ చేస్తాము. అంటే సిపియూ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏ ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ కి కనెక్ట్ చేస్తాం మనం. ఆ ప్రాసెసర్ కి కనెక్ట్ చేస్తాం, ఇది యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్ గా కన్సిడర్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేస్తాం అక్కడ, నథింగ్ బట్. ఓకే, నెక్స్ట్ డిఎంఏ ఈక్వల్స్ టు పిన్స్ అంటామమ్మా. డిఆర్క్యూ జియో నుంచి డిఆర్క్యూ త్రీ దాకా వీటిని మనం డిఎంఏ రిక్వెస్ట్ పిన్స్ అని చెప్పేసి అంటాం. అంటే 16th పిన్ నుంచి 19th పిన్ దాకా డిఎంఏ రిక్వెస్ట్ పిన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఈ డిఆర్క్యూ నాట్ కి హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది, డిఆర్క్యూ త్రీ కి లోయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఈ డిఆర్క్యూతోకి లోయెస్ట్ ప్రయారిటీ, డిఆర్క్యూ నాట్ కి హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఇవేంటి అంటే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్టివ్ హై ఇన్పుట్ లైన్స్ పిన్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్ లైన్స్ అని చెప్పేసి కూడా అంటాం, యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్ లైన్స్. ఓకే, మనం ఏదైతే 4 ఛానల్స్ తీసుకున్నాం, నల్లడి 4 ఛానల్స్ గురించి మీకు చెప్పాను నేను, ఆ 4 ఛానల్స్ తీసుకున్నాము, ఆ 4 ఛానల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ 4 పిన్స్ అనేవి యూజ్ అవుతాయి అమ్మా. 4 ఛానల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ డిఎంఏ రిక్వెస్ట్ ఇన్పుట్ పిన్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే మనం కొన్ని రిక్వెస్ట్లు అనేవి ఇస్తూ ఉంటాం, అవి పెండింగ్ రిక్వెస్ట్లు అని చెప్పేసి అంటా ఉంటాం, లేకపోతే ఒక్కోసారి ఆ రిక్వెస్ట్లు అనేవి ఛానల్స్ ని సెలెక్ట్ చేసుకుంటా ఉంటాయి. సో వీటిని దేనికోసం కూడా యూజ్ చేస్తాం మనం అంటే, ఆ మనం ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా రిక్వెస్ట్ ఇన్పుట్ పిన్స్ లాగా యూజ్ చేస్తాము. ఓకేనా, ఈ ఎప్పుడైతే యూజ్ చేస్తాం అంటే ఎప్పుడైతే రీసెట్ పిన్ అనేది డేటాని రీసెట్ చేస్తుందో దాని తర్వాత ఈ పిన్స్ ని యూజ్ చేస్తాం. రీసెట్ పిన్ అనేది ఎప్పుడైతే డేటాని జీరో చేస్తుందో అప్పుడు ఈ రిక్వెస్ట్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డిఆర్క్యూ త్రీకి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, డిఆర్క్యూ నాట్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, డిఆర్క్యూ త్రీకి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. డిఆర్క్యూ త్రీ హ్యావింగ్ లోయెస్ట్ ప్రయారిటీ అండ్ క్యూ నాట్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రయారిటీ. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబి నాట్ పిన్స్ నుంచి డిబి సెవెన్ దాకా ఉన్నాయా. ఈ డాక్ జీరో డాక్ వన్ కాకుండా డిబి నాట్ నుంచి డిబి సెవెన్ దాకా వీటిని డేటా బస్ పిన్స్ అని చెప్పేసి అంటాను. ఈ డిబి నాట్ నుంచి డిబి సెవెన్ దాకా డేటా బస్ పిన్స్ అని చెప్పేసి అంటా. ఈ డేటా బస్ పిన్స్ ఏంటంటే బైడైరెక్షనల్ పిన్స్ అని చెప్పేసి కూడా అంటాం. బైడైరెక్షనల్ సిగ్నల్ లైన్స్ ఆర్ బైడైరెక్షనల్ పిన్స్ అని చెప్పేసి కూడా అంటాం. అంటే ఏమవుతున్నది, సిగ్నల్ ని బైడైరెక్షనల్ వేలో ఇస్తుంది మనకి, సిగ్నల్ ని బైడైరెక్షనల్ వేలో ఇస్తుంది. అయితే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, మనం డేటాని ఐఓ నుంచి, అంటే ఐఓ పే ఫైల్స్ నుంచి మెమోయికి, లేదా మెమోయీ నుంచి ఐఓ పే ఫైల్స్ కి ఇచ్చేటప్పుడు ఈ డేటా బస్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. డిబి నాట్ నుంచి డిబి సెవెన్ దాకా దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డేటా బస్ పిన్స్. ఈ డేటా బస్ పిన్స్ అనేవి బైడైరెక్షనల్ పిన్స్ ఆర్ బైడైరెక్షనల్ సిగ్నల్ లైన్స్. వీటిని దేనికోసం యూజ్ చేస్తామంటే, వైల్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ ఐఓ డివైజెస్ టు మెమోయీ ఆర్ మెమోయీ టు ఐఓ డివైజెస్. అలానే మనం ఒకవేళ ఐఓ నుంచి, అంటే మెమోయీ నుంచి గనక డేటాని సెండ్ చేస్తుంటే ఆ డేటా అనేది రిజిస్టర్లోకి అసైన్ అవుతుంది యూజింగ్ దిస్ డేటా బస్ పిన్స్. అదే ఒకవేళ మనం మెమోయీ నుంచి గనక సెండ్ చేస్తుంటే అదేంటి అంటే రీడ్ మెమోయీ సైకిల్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ రీడ్ మెమోయీ సైకిల్ కి యాక్సెస్ అవుతుంది డేటా అనేది. వీటి నుంచి ఐఓ డివైజెస్ గనక డేటా అనేది సెండ్ చేస్తుంటే అది రిజిస్టర్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా మెమోయీ నుంచి కనుక చేస్తున్నాం అంటే టూ రీడ్ మెమోరీ సైకిల్ నుంచి ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐఓఆర్ పిన్స్, ఐఓఆర్ బార్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ ఐఓఆర్ బార్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ పిన్ అని చెప్పేసి అంటాం. ఐఓఆర్ బార్ పిన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ బార్ పిన్. ఇదేంటి అంటే మనకి బైడైరెక్షనల్ యాక్టివ్ లో పిన్. ఈ ఐఓఆర్ బార్ పిన్ అనేది బైడైరెక్షనల్ యాక్టివ్ లో పిన్. అంటే మనకి ఇప్పుడు 4 ఛానల్స్ ఉన్నాయి, 4th ఛానల్ ఏంటి, స్లేవ్ అండ్ మాస్టర్, మాస్టర్ అండ్ స్లేవ్ పిన్ ఛానల్ అని చెప్పేసి అన్నాము. ఒకవేళ కనుక స్లేవ్ మోడ్ లో ఉంటే మనకి 4th ఛానల్ అనేది, ఈ ఇన్పుట్ పిన్ అనేది సిపియు నుంచి కంట్రోల్ చేస్తాము. అదే మాస్టర్ మోడ్ లో ఉంటే ఈ ఇన్పుట్ పిన్ అనేది మనం
డేటా పే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఐఓ పే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐఓ పే ఫైల్స్ నుంచి కంట్రోల్ చేస్తాం నేను ఈ పిన్ ని. సో దిస్ ఇస్ యాక్టివ్ లో పిన్. నెక్స్ట్ వచ్చేసరికి ఐఓ డబ్ల్యూ బార్ అని ఉంది కదా, ఈ ఐఓ డబ్ల్యూ బార్ అనేది ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రైట్ పిన్ అని చెప్పేసి అంటాము. ఇన్పుట్ అవుట్పుట్ రైట్ పిన్. దిస్ ఈజ్ ఆల్సో బై డైరెక్షనల్ పిన్. అంటే మనకి ఈ ఐఓఆర్ గానీ ఐఓ డబ్ల్యూ గానీ రెండు బై డైరెక్షనల్ లైన్స్ లేదా బై డైరెక్షనల్ పిన్స్ అని చెప్పేసి అంటాము. ఈ బై డైరెక్షనల్ పిన్స్ అనేవి ఏం చేస్తున్నాయి, దీంట్లో కూడా ఇన్పుట్ అనేది సిపియు నుంచే కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఇన్పుట్ అనేది సిపియు నుంచే కంట్రోల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మెమోయీ MEMR బాయ్, మెమోయీ రీడ్ బాయ్ అని చెప్పేసి అంటాం. మెమోయీ రీడ్ బాయ్ అని చెప్పేసి అంటాం దీన్ని. సో ఇది కూడా ఏంటి అంటే మనకి యాక్టివ్ లో పిన్. ఈ మెమోయీ రీడ్ బాయ్ అనేది కూడా యాక్టివ్ లో పిన్, యాక్టివ్ లో పిన్. కాకపోతే ఇదేంటి అంటే అవుట్పుట్ పిన్ గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ అన్ యాక్టివ్ లో పిన్ బట్ దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అవుట్పుట్ పిన్. MEM బాయ్ అనేది అవుట్పుట్ పిన్ గా యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుంది అంటే మనం ఏదైతే మెమోరీ లొకేషన్ ఇస్తామో ఆ మెమోరీ లొకేషన్ కి డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. ఏదైతే మనం మెమోరీ లొకేషన్ ఇస్తామో ఆ మెమోరీ లొకేషన్ లోకి డేటా అనేది యాక్సెస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ MEMW బార్ అంటే మెమోరీ రైట్ బార్ పిన్ అని చెప్పేసి అంటాము. మెమోరీ రైట్ బార్ పిన్ అని చెప్పేసి అంటాము. ఇదేంటి అంటే యాక్టివ్ లో అవుట్పుట్ సిగ్నల్ పిన్. ఇది కూడా యాక్టివ్ లో అవుట్పుట్ సిగ్నల్ పిన్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే మనం మెమోరీ లొకేషన్ నుంచి రైట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మెమోరీ లొకేషన్ నుంచి రైట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో దీస్ టూ ఆర్ ద బై డైరెక్షనల్ అవుట్పుట్ పిన్స్, యాక్టివ్ లో పిన్స్ ఆల్సో. దీస్ ఆర్ ఆల్సో యాక్టివ్ లో పిన్స్. దేనికోసం యూజ్ చేస్తాం MEM బార్ అంటే మనం ఏదైతే మెమోరీ లొకేషన్ ఇస్తామో ఆ మెమోరీ లొకేషన్ లోకి డేటా అనేది రీడ్ చేసుకోవడం కోసం, యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. MEMW అంటే ఏంటి అంటే మనకి ఏదైతే మనం మెమోరీ లొకేషన్ ఇస్తామో దాంట్లో నుంచి రైట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి AEN పిన్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ AEN పిన్ అంటే ఏంటి అంటే అడ్రస్ ఎనేబుల్ పిన్. దిస్ AEN పిన్ ఇస్ కాల్డ్ అడ్రస్ ఎనేబుల్ పిన్. ఈ అడ్రస్ ఎనేబుల్ పిన్ అనేది కూడా మనకి అవుట్పుట్ పిన్ అమ్మ. ఈ అడ్రస్ ఎనేబుల్ పిన్ అనేది కూడా మనకి అవుట్పుట్ పిన్. ఇదేం చేస్తుంది అంటే మనకి 8 bits ని ఎనేబుల్ చేస్తుంది. 8 bits ని ఎనేబుల్ చేస్తుంది. ఆ 8 bits ని మనం ఒక్కోసారి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు లాచెస్ కానీ మల్టీప్లెక్సెస్ కానీ ట్రాన్స్ రిసీవర్స్ కానీ వీటికి ఇవ్వడానికి కోసం ఈ AEN పిన్ అనేది యూజ్ చేస్తాము. లేదా ఈ AEN పిన్ అనేది ఏంటి అంటే మనం DMA ఏదైతే డైరెక్ట్ మెమోరీ యాక్సెస్ నుంచి ఒక బస్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ టైంలో దాన్ని డిజేబుల్ చేయడం కోసం కూడా ఈ AEN పిన్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని డిజేబుల్ చేయడం కోసం, దాన్ని డిజేబుల్ చేయడానికి కూడా AEN పిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ADSTB పిన్. ADSTB పిన్, ADSTB పిన్ అంటే ఏంటి అంటే మనకి అడ్రస్ స్ట్రోబ్ పిన్ అని చెప్పేసి అంటాం. అడ్రస్ స్ట్రోబ్ పిన్, ADSTB పిన్ అంటే దిస్ ఈజ్ అన్ అడ్రస్ స్ట్రోబ్ పిన్. అసలు ఇక్కడ స్ట్రోబ్ అంటే ఏంటి అంటే ఇట్ ఫంక్షన్స్ ద ALE టు రీడ్. అంటే ALE అంటే అడ్రస్ ఎనేబుల్ పిన్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఎనేబుల్ అడ్రస్ లాచ్ ఎనేబుల్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లాచ్ ఎనేబుల్ ని రీడ్ చేసుకోవడం కోసం లేదా ఫంక్షన్ చేస్తుంది. దాన్ని రీడ్ చేసుకోవడం కోసం ఇది ఫంక్షన్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ అడ్రస్ స్ట్రోబ్ పిన్ అనేది ఏంటి అంటే అవుట్పుట్ పిన్ అని కన్సిడర్ చేస్తాము. అవుట్పుట్ పిన్, ఈ ADSTB పిన్ ఈజ్ ఆల్సో అన్ అవుట్పుట్ పిన్. మిగతా వాటిలానే అంటే ఈ MEMR MEMW లానే ఇవి కూడా ఏంటి అంటే అవుట్పుట్ పిన్స్ అమ్మ. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద అప్పర్ అడ్రస్ బైట్. అంటే ఏదైతే అప్పర్ అడ్రస్ బైట్ గా కన్సిడర్ చేసుకుంటామో ఆ అప్పర్ అడ్రస్ బైట్ ని మనం స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. స్టోర్ అంటే ఏంటి, ఇట్ ఫంక్షన్స్ ద ALE అని చెప్పేసి అంటాం, టు CPU ఆర్ టు రీడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి A0 నుంచి A3 పిన్స్. మనకి A0 నుంచి A3 పిన్స్ అంటే ఎక్కడ ఉన్నాయి, 32 నుంచి 35 దాకా. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ A0 to A3 పిన్స్. ఇవి లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్ అని చెప్పేసి అంటాం. వీటిని A0 నుంచి A3 ని
లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్స్ పిన్స్ అని చెప్పేసి అంటాం. సో దీస్ ఆర్ బై డైరెక్షనల్ పిన్స్, దీస్ ఆర్ ఆల్సో బై డైరెక్షనల్ పిన్స్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఏ నోట్ నుంచి ఏ తో దాకా మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో దాన్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫోర్ నుంచి ఏ సెవెన్ దాకా, ఏ ఫోర్ నుంచి ఏ సెవెన్ దాకా ఇవేంటి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్ అని చెప్పేసి అంటాం. ఇవేంటి లీస్ట్ సిగ్నిఫికెంట్ పిన్స్ అయితే ఇవి మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్స్ అని చెప్పేసి అంటాము. ఇవేంటి అంటే మనకి డిఎంఏ, ఏదైతే ఈ డిఎంఏ బేస్ చేసుకొని యాక్టివేట్ అవుతాయి, ఇవేం చేస్తుంది అంటే అడ్రస్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అడ్రస్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం ఈ ఫోర్ అనేవి. ఏ ఫోర్ నుంచి ఏ సెవెన్ దాకా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్. సో ఇది డిఎంఏ నుంచి యాక్టివేట్ అవుతాయి. దీస్ ఆర్ యూజ్ టు జనరేట్ ద అడ్రస్ బిట్స్ అని చెప్పేసి కూడా అంటాం, అడ్రస్ లైన్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ హెచ్ఆర్ క్యూ పిన్. ఈ హెచ్ఆర్ క్యూ పిన్ అంటే ఏంటి అంటే హోల్డ్ ఈక్వెస్ట్ పిన్ అని చెప్పేసి అంటాం అమ్మా. హెచ్ఆర్ క్యూ పిన్ ఈజ్ నథింగ్ బట్ హోల్డ్ ఈక్వెస్ట్ పిన్. ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ ని మనం తీసుకోవడం కోసం యూజ్ చేస్తాం. హోల్డ్ ఈక్వెస్ట్ పిన్ అనేది అవుట్పుట్ ని హోల్డ్ చేసుకోవడం కోసం, అంటే మనం ఆ హెచ్ఆర్ క్యూ ని యూజ్ చేసుకొని అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ ని హోల్డ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం దీన్ని. ఓకే, నెక్స్ట్ డాక్ జియో, డాక్ వన్, డాక్ టూ, డాక్ త్రీ అదా డిఎంఏ డైరెక్ట్ మెమోరీ యాక్సెస్ అక్నాలెడ్జ్మెంట్ పిన్స్ అని చెప్పేసి అంటాం. దీస్ డాక్ జియో, డాక్ వన్, డాక్ టూ, డాక్ త్రీ అదా డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్ పిన్స్. ఈ అక్నాలెడ్జ్మెంట్ పిన్స్ ఏంటంటే మనకి అవుట్పుట్ పిన్స్. దీస్ ఫోర్ అదా అవుట్పుట్ పిన్స్, డాక్ జియో, డాక్ వన్, డాక్ టూ, డాక్ త్రీ అదా అవుట్పుట్ పిన్స్. ఇవి మనకి పే ఫైల్స్ లో ఉన్న డేటాని అవుట్పుట్ లోకి ఇండికేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. పే ఫైల్స్ లో కానీ లేకపోతే మెమోరీలో అయినా కానీ దేంట్లో అయినా కానీ మనకి ఏదైనా డేటా ఉంటే ఆ డేటాని అవుట్పుట్ లోకి ఇండికేట్ చేయడం కోసం ఈ డాక్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ డాక్ పిన్స్ దేనికోసం యూజ్ చేస్తామో అవుట్పుట్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం అవుట్పుట్ లోకి చూసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈఓపి. ఈఓపి అంటే ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ఆపరేషన్, ఎండ్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. ఎండ్ ఆఫ్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి దీంట్లో ఏ ఆపరేషన్ అయితే జరుగుతుందో ఆ ఆపరేషన్ అనేది ఎండ్ అయిపోతుంది, ఆ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది, లేదా ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎండ్ అయిపోతాయి అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ ఎన్సీ అంటే ఏంటి అంటే నో చేంజ్. ఎన్సీ అంటే నో చేంజ్, మనం ఇచ్చిన డేటా అనేది చేంజ్ లేకుండా అదే స్టేట్ లో ఉంటుంది, అదే స్టేట్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ పిన్ డిస్క్రిప్షన్ ఆఫ్ 8237. నథింగ్ బట్ ఫస్ట్ ఏమేమి ఉన్నాయి మనకి ఐఓఆర్ బయో, ఐఓ డబ్ల్యూ బయో ఉన్నాయి. ఈ ఐఓఆర్ బయో, ఐఓ డబ్ల్యూ బయో అంటే ఏంటమ్మా మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 8-bar అండ్ 8-bar పిన్స్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 8-bar అండ్ 8-bar పిన్స్. నెక్స్ట్ ఎంఈఎంఆర్ బాయ్, ఎంఈఎండబ్ల్యూ బాయ్ అంటే మెమోరీ 8-bar, మెమోరీ 8-bar పిన్స్. ఎన్సీ అంటే నో చేంజ్ పిన్, ఇదే ఐడి పిన్. హెచ్ఎల్డిఏ అంటే హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ పిన్, అడ్రస్ స్ట్రోక్ పిన్, అడ్రస్ ఎనేబుల్ పిన్, హోల్డ్ రిక్వెస్ట్ పిన్, చిప్ సెలెక్ట్ పిన్, క్లాక్ సిగ్నల్, రీసెట్ సిగ్నల్, డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్, అలానే డిఎంఏ రిక్వెస్ట్ పిన్స్ అని చెప్పేసి అంటాం వీటిని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి అంటే మనకి అడ్రస్ లైన్స్ ప్రతి దాంట్లో ఎలా ఇంపార్టెంటో, సో ఈ ఏ నాట్ నుంచి ఏ త్రీ దాకా అడ్రస్ లైన్స్ అని చెప్పేసి, ఏ ఫోర్ నుంచి ఏ సెవెన్ దాకా కొన్ని అడ్రస్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఈఓపి అంటే ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ డేటా బస్ పిన్స్ అని చెప్పేసి అంటాము, జియో డిబి జియో నుంచి డిబి సెవెన్ దాకా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సిగ్నల్ డిస్క్రిప్షన్. అయితే దీంట్లో ఫస్ట్ విసిసి అంటే ఏంటి అంటే పవర్ సప్లై పిన్. విసిసి ఈజ్ ఏ పవర్ సప్లై పిన్. అయితే మనకి ఆపరేషన్ అంటే ఆ సర్క్యూట్ జనరేట్ అవ్వడానికి కావాల్సిన 5 volts ని ఈ పవర్ సప్లై పిన్ అనేది జనరేట్ చేస్తుంది, ఈ పవర్ సప్లై పిన్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ పిన్. గ్రౌండ్ పిన్ అంటే ఏంటి, మనకి అక్కడ సప్లై అనేది ఏమీ ఉండదు, అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిటర్న్ లైన్ ఆఫ్ ద సప్లై అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిటర్న్ లైన్ ఆఫ్ ద సప్లై. నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ సిగ్నల్. ఇది సిఎల్కే అంటే ఏంటి అంటే క్లాక్ సిగ్నల్ పిన్. ఈ క్లాక్ సిగ్నల్ పిన్ అనేది ఏం చేస్తుంది, మనకి సర్క్యూట్ ఆపరేషన్ కి కావాల్సిన ఇంటర్నల్ టైమింగ్స్ అనేవి డెలివర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ బార్ పిన్. సిఎస్ బార్ పిన్ అంటే చిప్ సెలెక్ట్ పిన్.
ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది యాక్టివ్ లో చిప్ సెలెక్ట్ పిన్ ఆఫ్ ద ఐసి అని చెప్పేసి అనుకుంటాం. అంటే యాక్టివ్ లో పిన్ అది, మిగతా యాక్టివ్ లో పిన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఇది కూడా యాక్టివ్ లో పిన్. నెక్స్ట్ వచ్చేసరికి రీసెట్ పిన్. రీసెట్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఈ రీసెట్ పిన్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనం తీసుకున్న కమాండ్స్ కానీ రిజిస్టర్లో ఉన్న డేటాస్ కానీ ఏవైనా కానీ క్లియర్ చేస్తుంది, వాటిలో ఉన్న డేటాని క్లియర్ చేస్తుంది, అంటే రీసెట్ చేస్తుంది, రీసెట్ చేస్తుంది నథింగ్ బట్. ఓకే, నెక్స్ట్ హెచ్ఎల్డిఏ. హెచ్ఎల్డిఏ హెచ్ఎల్డిఏ అంటే హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్ అని చెప్పేసి అంటాము. హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్ ఇదేంటి అంటే యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్ పిన్. ఈ యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్ పిన్ అనేది మనకి సిపియుకి కనెక్ట్ చేస్తామమ్మా. సిపియు అనేది ఇక్కడ ఏమని ఇండికేట్ చేస్తుంది అంటే మనకి ఆ కంట్రోల్ బస్ అనేది రెస్పాన్స్ బస్ రిక్వెస్ట్ లాగా ఇండికేట్ చేస్తుంది. కంట్రోల్ బస్ అనేది రెస్పాన్స్ బస్ రిక్వెస్ట్ లాగా ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఎంఏ రిక్వెస్ట్ ఇన్పుట్స్ అని చెప్పేసి అంటాము. అంటే డిఆర్ ఈక్యూ నాట్ నుంచి DRQ0 దాకా దీస్ ఆర్ ద రిక్వెస్ట్ డిఎంఏ రిక్వెస్ట్ పిన్స్ అని చెప్పేసి అంటాము. ఈ డిఎంఏ రిక్వెస్ట్ పిన్స్ లో DRQ0 అనేది హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది, DRQ3 అనేది లోయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అయితే ఈ నాలుగు కూడా మనకి యాక్టివ్ హై ఇన్పుట్ లైన్స్ అని చెప్పేసి అంటాము, యాక్టివ్ హై లైన్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి DB0 to DB7. ఈ DB0 to DB7 అంటే ఏంటి అంటే మనకి దీస్ ఆర్ ద డేటా బస్ పిన్స్. దీస్ ఆర్ ద డేటా బస్ పిన్స్. ఈ డేటా బస్ పిన్స్ అనేవి మనకి బై డైరెక్షన్ లో ఉంటాయి, బై డైరెక్షన్ పార్ట్స్ గా పిన్స్ గా ఉంటాయి. ఈ డేటా బస్ పిన్స్ ని యూజ్ చేసుకొని మనం మెమోరీ నుంచి డేటా అనేది ఐఓకి లేదా ఐఓ నుంచి మెమోరీకి డేటా అనేది సెండ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఐఓ నుంచి మెమోరీకి లేదా మెమోరీ నుంచి ఐఓకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఈ డేటా బస్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఓఆర్. అంటే ఏం చెప్పుకున్నా, ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రీడ్ పిన్. ఇది బై డైరెక్షనల్ యాక్టివ్ లో పిన్. బై డైరెక్షనల్ యాక్టివ్ లో పిన్ అంటే మనకి ఫోర్త్ ఛానల్లో స్లేవ్ అండ్ మాస్టర్ అండ్ స్లేవ్ ఛానల్ అని చెప్పేసి అన్నా ఫోర్త్ ఛానల్ అనేది. ఆ ఫోర్త్ ఛానల్ లో ఇన్పుట్ కంట్రోల్ సిగ్నల్ అనేది ఏమవుతుంది అంటే స్లేవ్ మోడ్ లో మనకి సిపియు నుంచి రీడ్ అవుతుంది. అలానే అవుట్పుట్ కంట్రోల్స్, అలానే మళ్ళీ మాస్టర్ మోడ్ లో ఏంటి అంటే కంట్రోల్ సిగ్నల్ అనేది మనకి పే ఫైల్స్ నుంచి యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ నాట్ నుంచి ఏ త్రీ పిన్స్ అంటే దీస్ ఆర్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్ అని చెప్పేసి అంటాం. ఏ నాట్ నుంచి ఏ త్రీ పిన్స్ ఆర్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్. ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్ అనేవి బై డైరెక్షనల్ పిన్స్. అలానే ఏ ఫోర్ నుంచి ఏ సెవెన్ అంటే మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్ అంటాము. ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్ పిన్స్ అనేవి డిఎంఏని యూజ్ చేసుకుని యాక్టివేట్ చేస్తాము. ఇవి అడ్రస్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అడ్రస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్రస్ బిట్స్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెచ్ఐక్యూ పిన్. హెచ్ఐక్యూ పిన్ అంటే హోల్డ్ రిక్వెస్ట్ పిన్. అసలు మనకి మామూలుగా హోల్డ్ అంటే ఏంటి, ఏదైనా మనం డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాని హోల్డ్ చేసుకుంటుంది, డేటాని హోల్డ్ చేసుకుంటుంది. సేమ్ అంతే ఇక్కడ కూడా మనం దానికోసం అనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ డాక్స్ 0 to DAC3 దాకా అంటే ఏంటి, డాక్ అంటే ఏంటి, అక్కడ డిఎంఏ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్స్ అని చెప్పేసి అన్నాము. ఏం చేస్తుంది, ఇవి అవుట్పుట్ పిన్స్. దాంట్లో డిఎంఏ 0 అంటే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది, డిఎంఏ 3 అంటే లోయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏఈఎన్ పిన్. ఏఈఎన్ పిన్ అంటే అడ్రస్ ఎనేబుల్ పిన్ అని చెప్పేసి అంటాము. ఈ అడ్రస్ పిన్ అనేది యాక్టివ్ హై అవుట్పుట్ ఎనేబుల్ పిన్. దీంట్లో ఏంటి అంటే మనకి 8-bit లాచెస్ అనేవి డ్రైవ్ చేసుకోవడానికి కానీ అప్పై 8-bit అడ్రస్ ని డ్రైవ్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏవైతే అదర్ బస్ డ్రైవర్స్ ఉన్నాయో, అంటే ఏదైనా అదర్ బస్ డ్రైవర్స్ ఉన్నాయో వాటిని డిజేబుల్ చేసుకోవడం కోసం కూడా ఈ అడ్రస్ ఎనేబుల్ పిన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ADSTB పిన్ అంటే అడ్రస్ స్ట్రోబ్ పిన్. ఈ అడ్రస్ స్ట్రోబ్ పిన్ అనేది అవుట్పుట్ పిన్. ఇక్కడ స్ట్రోబ్ అంటే ఏంటి అంటే ఇట్ ఫంక్షన్స్ ద ALU ఫంక్షన్, ఏదైతే అడ్రస్ లాచ్ ఎనేబుల్ ఉందో దాన్ని ఫంక్షన్ చేస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి MEMI bar. ఈ MEMI బార్ అనేది యాక్టివ్ లో అవుట్పుట్ పిన్, అంటే మెమోరీ రీడ్ అని చెప్పేసి అంటాం, యాక్టివ్ లో అవుట్పుట్ పిన్. నెక్స్ట్ MEMW బార్ అంటే యాక్టివ్ లో అవుట్పుట్ పిన్, ఇది కూడా కాకపోతే మెమోరీ రైట్ బార్ పిన్ అని చెప్పేసి అంటాం, మెమోరీ రైట్ బార్ పిన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి EOP. EOP అంటే ఏంటి మనకి, దిస్ ఈజ్ అన్ ఎండ్ ఆఫ్ ప్రాసెస్.
ఎండ్ ఆఫ్ ప్రాసెస్ అంటే మనకి సర్క్యూట్ లో ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో ఆ ఆపరేషన్ ని ఎండ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 8237. అలానే ఇక్కడ ఎన్సి అంటే నో చేంజ్ గా తీసుకుంటాం, మనకున్న డేటా అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఎనీ డౌట్స్?